హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉన్నారు కదా. ఎంతో ఎమర్జెన్సీ అయితే కానీ మనం బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు కూడా డబుల్ మాస్క్ యూజ్ చేయాలి. ఎందుకంటే కరోనా కరుణలు లేకుండా ప్రపంచం చుట్టూ వైఫైలా తిరుగుతుంది, ప్రతి ఒక్కరి ఇంటి డోరు తడుతుంది. చూస్తున్నాం కదా ఎంతోమంది కరోనా వచ్చిన వాళ్ళని చాలా చాలా సఫర్ అవుతున్నారు. ఈ మధ్య నా కజిన్స్కి, నా రిలేటివ్స్కి, చాలా పీపుల్కి వచ్చింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నేను కూడా డైరెక్ట్గా చూశాను. అలాంటి వారందరికీ మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి. విల్ పవర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కరోనా వచ్చింది అని భయపడకుండా, కరోనానే కదా వచ్చింది, స్ట్రాంగ్గా ఉందాము అని చెప్పి మన విల్ పవర్ని మనం పెంచుకోవాలి. అప్పుడు మనము సేఫ్, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి మనమే లాక్డౌన్ చేసుకోవాలి. అనవసరంగా బయట తిరగకుండా అవసరానికి బయటకు వెళ్తూ ఇంట్లో ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. సేఫ్గా ఉందాము, సేఫ్గా ఉంచుదాము అందరినీ. నాకు తెలిసింది చెప్పాను. నా ఫ్రెండ్, 2 మంత్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్కి కరోనా వచ్చింది, తగ్గింది, చాలా అంటే చాలా సఫర్ అయింది. ఆ టైంలో తనకి నేను ఏం చెప్పానంటే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తినమని చెప్పాను. సో తను అది ట్రై చేసింది, డైలీ ఒక లడ్డు తిన్నది, చాలా స్ట్రెంగ్త్ని పెంచుకుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎవరైనా తినొచ్చు, రాని వాళ్ళు కూడా తినొచ్చు. డైలీ వచ్చిన వారికి స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా పెరుగుతుంది, చాలా తెలుస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ లడ్డు. సో మనము ఈ లడ్డు తినడం వల్ల ఎలాంటి నష్టము లేదు, ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు ఈ లడ్డు. అలాగే కొన్ని లిక్విడ్స్ కూడా ఉన్నాయి, అవి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ లిక్విడ్స్ వల్ల చాలా స్ట్రెంగ్త్ని పెంచుకోవచ్చు. మా ఫ్రెండ్కి కూడా చెప్పాను ఆ లిక్విడ్స్. ఆ లిక్విడ్స్ కూడా ట్రై చేసింది, డాక్టర్ కూడా ఆ లిక్విడ్స్ చెప్పాడట. 3 డేస్ తను తాగింది ఆ లిక్విడ్స్. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రెజెంట్లీ అయితే మీకు ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అందరూ జాగ్రత్తలు తీసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. ఈ లడ్డు తయారీ విధానం చూసేద్దామా? చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు, ఇవన్నీ కరోనా లడ్డుకి కావాల్సిన పదార్థాలు అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మస్క్ మెలన్ సీడ్స్, ఇది కాజు, ఇది వచ్చేసి సన్ ఫ్లవర్ సీడ్స్, పొద్దు తిరుగుడు పువ్వులు ఉంటాయి కదా వాటి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత బాదాం తెలిసిందే, వాటర్ మెలన్ సీడ్స్, నువ్వులు, పంపిన్ సీడ్స్, ఇవి ఆక్రోటు, ఎండు కొబ్బరి, బెల్లం 2 కప్స్, అవిశ గింజలు 1 కప్, ఇవన్నీ కూడా 1/2 కప్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, దీంతో 1 కప్ అనమాట. ఎందుకైనా మంచిది అని మళ్ళీ చూపిస్తున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. చాలా ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి, లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ కాస్త ఉబ్బుతాయి, అప్పుడు ఈ అవిశలు వేగినట్టు వీటిని ఇక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1/2 కప్. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను 1/2 కప్ ఉన్నాయని. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, పొరపాటున కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దు, మంచిగా వేగవు, మాడిపోతాయి. ఇవి వేగాయి, ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కాస్త చిటపట్టలాడుతుంటాయి, సో కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి, మొహం మీద పడకుండా చూసుకోవాలి. ఈ గింజలైతే వేయించుకొని ఇలా నార్మల్గా తింటుంటే ఎన్నైనా తినాలి అనిపిస్తుంది. ఇవి కూడా వేగాయి, వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. బాదాం కూడా 1/2 కప్ తీసుకోవాలి. ఇవి వేగడానికి మాత్రం కాస్త టైం పడుతుంది, లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. మంచిగా వేయించుకుంటేనే మనకి పచ్చి స్మెల్ అనేది రాదు. 1/2 కప్ కాజును కూడా ఇలానే వేయించుకోవాలి. కొబ్బరి ఏంటి అంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, సో కలుపుతూనే ఉండి వేయించుకోవాలి. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ కూడా కలుపుతూనే వేయించుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఆక్రోట్ చూడడానికి కాస్త మందంగా అనిపిస్తుంది కదా, కాకపోతే తొందరగానే వేగుతుంది. 1/2 కప్ సన్ఫ్లవర్ గింజలు, వీటిలో ఆయిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి కూడా వేగాయి, ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. నెక్స్ట్ మస్క్ మెలన్ సీడ్స్,
ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. కాకపోతే వంటల్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇలా వేయించుకొని తినడం చాలా మంచిది. అలాగే ఫైనల్గా హాఫ్ కప్ నువ్వులు కూడా వేయించుకోవాలి. వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇవి కూడా వేగాయి తీసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లబడ్డ తర్వాత వీటన్నిటినీ ఒక్కొక్కటిగా సపరేట్గా విడివిడిగా వీటిని పౌడర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగితేనే మంచి పౌడర్ అవుతుంది, పచ్చి వాసన రాదు, లడ్డు చాలా రోజులు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సపరేట్గా మిక్సీ పట్టడం వల్ల ఈవెన్గా పౌడర్ అవుతాయి. వాటర్ మెలన్, మస్క్ మెలన్ సీడ్స్ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. వీటిని కూడా కావాలి అనుకుంటే పౌడర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. ఒక ప్యాన్ కానీ ఏదైనా కడాయి కానీ తీసుకొని అందులో 2 కప్స్ బెల్లం యూజ్ చేయాలి. ఏ కప్తోనైతే తీసుకున్నామో దాంతో 1 కప్ వాటర్ పోసి దీన్ని ఇలా తిప్పుతూ కలియబెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా 2 మినిట్స్లో బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లం కలిపేటప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ బెల్లాన్ని పాకం పట్టొద్దు. ఇలా పొంగు వచ్చేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మంచిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగా మిక్స్ అయ్యింది. లిడ్ పెట్టుకొని 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లబడుతుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ నేను 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. దీనిని చల్లబడింది, కాస్త వేడిగా ఉంది. ఇప్పుడు దీన్ని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకి లడ్డు ఏ సైజులో కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ పిండి ముద్దని తీసుకొని దీన్ని లడ్డులా చుట్టుకోవాలన్నమాట. చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. ఇలానే అన్ని లడ్డూలని చేసుకోవాలి. హై ప్రోటీన్ న్యూట్రిషన్ లడ్డు రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా సింపుల్గా ఈ లడ్డుని ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ లడ్డు ఉంది. అలాగే మనకి అంత స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది. మంచి న్యూట్రిషన్ లడ్డు అని చెప్పవచ్చు. దీన్ని చెప్పవచ్చు కాదు, న్యూట్రిషన్ లడ్డు. ఈ న్యూట్రిషన్ లడ్డు మీకు నచ్చినట్టయితే ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. గట్టిగా కూడా ఉండదు ఈ లడ్డు, చాలా చాలా బాగుంది లడ్డు. ఈ లడ్డు నచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది నాకు? కమెంట్స్ తెలియజేయండి. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా నచ్చితే ఈ లడ్డును చూసి ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తింటారు, స్ట్రెంగ్త్ని పెంచుకుంటారు. బై బై, స్మైల్ ప్లీజ్.